వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్ల పట్టణంలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ లాక్డౌన్ అమలుపై పర్యవేక్షణ నిర్వహించిన ఎస్పీ రాహుల్ హెగ్డే. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోస్ 12 వారాల నుండి 16 వారాల మధ్య తీసుకోవాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు. ముస్లిం సోదర సోదరి మండలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్. సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అంబేద్కర్ చౌరాస్తా, పాత బస్టాండ్, వెంకపేట, సుందరయ్య నగర్, బీవై నగర్, ఇందిరానగర్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో తిరుగుతూ లాక్డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లా పరిధిలో చాలా కఠినంగా అమలవుతుందని, ప్రజలు అన్ని వర్గాల వారు ఈ లాక్డౌన్ అమలు ప్రక్రియకు చాలా బాగా సహకరిస్తున్నారని, ఎవరైతే సహకరించకుండా బయట తిరుగుతున్నారో వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన, గైడ్ లైన్స్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లా పరిధిలో నిన్న 280 మంది 12 షాపులపైన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంట, డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ అనిల్ కుమార్, ఎస్ఐ సుధాకర్, ట్రైనీ ఎస్ఐ సంధ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సార్. సో ఈరోజు 3rd డే ఆఫ్ లాక్డౌన్. లాస్ట్ 2 డేస్ కూడా ప్రజల నుంచి మనకు మంచి కోఆపరేషన్ ఉంది, బట్ ఇంకా అక్కడక్కడ కొన్ని వైలేషన్స్ ఉన్నాయి. మనము నిన్న 280 పీపుల్ మీద రోడ్ డిస్ట్రిక్ట్ కేసెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కేసెస్ పెట్టడం జరిగింది. ప్రజలు ఎవరు కూడా బయట రావద్దు, అన్నెసరీగా బయట తిరిగితే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ మనం పెడుతున్నాం. అరౌండ్ 12 షాప్స్ మీద కూడా నిన్న కేసెస్ పెట్టడం జరిగింది. వాళ్ళు 10 o'clock అయిన తర్వాత ఓపెన్ పెట్టుకున్నారు. సో ప్రజలందరూ ఇలానే మనకు మంచిగా కోఆపరేట్ చేయాలి. మీకేమైనా పని ఉంటే బిఫోర్ 10 o'clock, మార్నింగ్ బిఫోర్ 10 o'clock మీరు ఆ పని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేలాగా ఉండాలి. సో ఇలాగనే మనకు కోఆపరేషన్ కంటిన్యూ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ముస్లిం సోదర సోదరి మండలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి హితాన్ని ఆకాంక్షించే పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని అత్యంత భక్తి ప్రవృత్తులతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర సోదరి మండలకు టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదర సోదరులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలు చేసి ఆయా కుటుంబాలు బాగుండాలని, లోక కళ్యాణం జరగాలని చేసినటువంటి ఉపవాస దీక్షల ఫలితం ఫలించి ఈనాటి రంజాన్ పండుగ పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఆ భగవంతుడు అల్లాను ప్రార్థిస్తూ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి సంపూర్ణ ఆశీస్సులు అందజేసి ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేద దర్శనంతో ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా కోరుతూ అల్లాను ప్రతి ఒక్కరు కూడా మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్రంగా ప్రబలిన సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినటువంటి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈరోజు రంజాన్ పండుగను జరుపుకుంటున్న వాళ్ళందరూ కూడా ఆ కరోనా మహమ్మారి కూడా మన వేములవాడను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రపంచం నుంచి పారిపోయే విధంగా ఆ భగవంతుడు కూడా ఆశీస్సు అందేయాలని చెప్పండి. రంజాన్ పండుగ పర్యటన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరూ వస్తారు. కొడిమ్యాల మండలం దమ్మాయిపేట గ్రామం కరోనా కట్టడిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరోనా కట్టడికి శ్రమించిన దమ్మాయిపేట గ్రామ సర్పంచ్ నర్సయ్యను అభినందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కార్యదర్శి ఆశా వర్కర్ అంగన్వాడీ కార్యకర్తలను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సన్మానించారు. కరోనా కట్టడి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. చెప్పదండి నియోజకవర్గం జగిత్యాల జిల్లా కొడిమేళ మండలంలో గల దమ్మయ్యపేట గ్రామంలో ఈరోజు ఇక్కడ ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఆ కరోనాను ఒక ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఈ యొక్క దమ్మయ్యపేట గ్రామం ఒక ఆదర్శంగా నిలుస్తుందనేటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. నిజంగా ఇక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ నరసయ్య గారు, గ్రామ ప్రజలు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఆశా వర్కర్లు అందరూ కూడా చాలా చక్కగా మరి కరోనాను కట్టడి చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి గ్రామం, వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన. మరి వీళ్ళందరూ కూడా ఇదే తరహాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం కూడా దమ్మయ్యపేట గ్రామాన్ని ఒక ఆదర్శంగా, ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ వీళ్ళు పాటిస్తున్నటువంటి ఏవైతే కరోనా కట్టడి చేసే విషయంలో వీళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలను కనుక తప్పకుండా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. వేరే వాళ్ళని, గ్రామాలను కూడా ఎవరిని కూడా ఈ గ్రామానికి దాదాపుగా రానివ్వకుండా మరి అడ్డుకుంటున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, సర్పంచ్, ఆశా వర్కర్లు అందరూ కూడా చాలా పకడ్బందీగా ఒక వ్యూహంతో మరి చేసినటువంటి సందర్భంలో ఇవాళ దమ్మాయపేట ఈ రాష్ట్రానికే, దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి భావాన్ని నేను వ్యక్తం చేస్తూ నాశభావం వ్యక్తం చేస్తూ మరొకసారి ఇక్కడ పనిచేస్తున్నటువంటి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు అందరికి కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2 డోసు 12 వారాల నుండి 16 వారాల మధ్య తీసుకోవాలని ప్రజలు గమనించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు తెలిపారు. అలాగే కోవాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత 2వ మోతాదు 4 వారాలు పూర్తి కాగానే యథావిధిగా తీసుకోవాలని, అందులో ఎలాంటి మార్పు లేదని ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు ప్రకటన విడుదల చేశారు. మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా బసవేశ్వర స్వామి చిత్రపటానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా బసవేశ్వర స్వామి చిత్రపటానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బసవేశ్వర స్వామి సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించి అభ్యుదయవాది లింగాయత ధర్మం స్థాపించారని, బోధనలో సమదృష్టి అందరినో ఆకర్షించి వీరశైవాన్ని మతానికి పట్టం కట్టిన బసవేశ్వర స్వామి ఖ్యాతి కర్ణాటక ఎల్లలు దాటి తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందడం జరిగిందని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.